హాయ్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మనం వీడియోలో హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ ఏటీఎం ఆర్ ఆన్లైన్ ఫెయిల్యూర్స్ గురించి చూద్దాము సో ఏటీఎంలో క్యాష్ విత్డ్రాల్కి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్కి కొట్టిన తర్వాత సో ఫెయిల్యూర్ వచ్చేస్తాయి కదా ఒకసారి మెసేజ్ మాత్రం వస్తుంది డిడక్ట్ అయినట్లు కానీ అమౌంట్ రాదు అలాంటి వాటికి సో లేదా ఆన్లైన్లో ఓటీపీ కొట్టిన తర్వాత సో మనకి ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ వస్తుంది కానీ అమౌంట్ డిడక్ట్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది అలాంటి వాటిని ఎలా ఫెయిల్ చేయాలి ఏంటి ఎలా ఏంటి ప్రొసీజర్ అనేది ఈరోజు వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాను సో లాస్ట్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ప్లీజ్ షేర్ విత్ యవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మొదటిగా ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ఏటీఎం ఫెయిలియర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఏటీఎంకి వెళ్ళిన తర్వాత మనకి చాలా బ్యాంకులు ఉన్నాయి కదా ఎస్బీఐ అని అని హెచ్డిఎఫ్సి అని కోటక్ అని అని ఆంధ్ర బ్యాంక్ అని సో చాలా బ్యాంకులు అయితే ఉన్నాయి అయితే మీరు ఏ ఏటీఎం లోకైనా వెళ్ళొచ్చు సో ఎస్బీఐ వాళ్ళు ఏ ఏటీఎం నుంచి అయినా తీసుకోవచ్చు అని అయితే మినిమం ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఏటీఎంలో మనీ కొట్టిన తర్వాత సో కొన్నిసార్లు ఫెయిల్యూర్ అని వచ్చేస్తుంది అనమాట సో మెసేజ్ మాత్రకు వస్తుంది సో డిడెక్ట్ అయినట్టుగా అలాంటి వాటికి మేము ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ రెండే రెండు ఆప్షన్స్ మనం ఫైల్ చేయాలంటే కంప్లైంట్ విజిట్ హోమ్ బ్రాంచ్ డైరెక్ట్లీ ఆర్ ఏ కంప్ అండ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ ట్రాన్సాక్షన్ సో మీరు ఎలా చేశారు ఏంటి అనేది ఏటీఎం డిస్ప్యూట్ అనే డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది సో వాళ్ళు మీరు అలా చెక్ చేస్తారు మీ ట్రాన్సాక్షన్ ఆ రోజున మీరు చేశారా లేదా డబ్బులు వచ్చినాయా లేదా అని సో ప్రతి ఏటీఎంకి స్కా ఏటీఎం ఏటీఎం దగ్గర అయితే ఒకటి స్కానర్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో సీసీ కెమెరా లాంటిది వాళ్ళు ఆ సీసీ కెమెరాలో మీరు డబ్బులు తీసుకున్నారు లేదా చెక్ చేస్తారు సో అలా చెక్ చేసి సో బ్యాంక్ బుక్లో కూడా ఉంటుంది మంత్లీ ట్రాన్సాక్షన్స్ చూస్తారు సో అమౌంట్ ఉందా లేదా సో ఉంటే ఒకవేళ అది ట్యాలీ అయిందంటే అమౌంట్ మేము మనం తీసుకోలేదు ఇంకా స్టిల్ ఏటీఎంలోనే ఉందన్నప్పుడు సో ఖచ్చితంగా అలాంటప్పుడు వాళ్ళు అయితే రీఫండ్ అయితే ఇస్తారు డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవు మీరు తీసుకోకుంటే సో ఇంకోటి కాల్ కస్టమర్ కేర్ ఒకవేళ బ్యాంకులో కొన్నిసార్లు బిజీ షెడ్యూల్ వల్ల కంప్లైంట్ వాళ్ళు ఫార్వర్డ్ చేయలేదు అనుకోండి సో మీరు స్టిల్ యూ కెన్ గో టు ద కాల్ కస్టమర్ కేర్ అంటారు కస్టమర్ కేర్కి మీరు ఫోన్ చేయొచ్చు సో అయితే ఏ బ్యాంక్ కస్టమర్కి ఆ బ్యాంక్ ఉంటుంది ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐకి ఐసీఐసీ వాళ్ళు ఐసీఐసీ హెచ్డిఎఫ్సీ వాళ్ళు హెచ్డిఎఫ్సీ కోటాక్ వాళ్ళు కోటాక్ ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి నేను అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ ఇదే సో కాబట్టి నేను కొన్ని తీసుకొని చెప్తున్నాను మోస్ట్లీ ఎస్బీఐ ఐసిఐసి హెచ్డిఎఫ్సి చాలే టాప్ బ్రాండ్ బ్యాంక్స్ కాబట్టి సో వాళ్ళు వాటిని బేస్ చేసుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను సో ఎస్బీఐ అయితే కస్టమర్ కేర్ నెంబరు జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో సో నేను రీసెంట్గానే ఒక ట్రాన్సాక్షన్ క్లెయిమ్ చేశాను సో అమౌంట్ కూడా వచ్చేసింది అనమాట మనకి సో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో మీరు అనుకోవచ్చు ఒకవేళ ఏటీఎంలో ఫెయిర్ అయిన తర్వాత వాళ్ళు ఇవ్వరు అని సో అలాగే అనుకోవద్దండి వాళ్ళు చెక్ ఖచ్చితంగా చెక్ చేస్తారు ఏటీఎం డిస్ప్యూట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది మీరు తీసారా లేదా అనేది వాళ్ళకి ఆ సీసీ కెమెరాలో కనపడతాయి సో అం దట్టు ఒక బ్యాంక్ బుక్ అనేది అయితే మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు మంత్లీ అక్కడ మీ అమౌంట్ టాలీ అయిందంటే సో ఎంత ఇన్కమ్ ఎంత ఇన్ ఎంత క్రెడిట్ ఎంత డెబిట్ అనేది మీ అకౌంట్లో ఉంచిందని చూసి మీకు టాలి అయిందంటే ఖచ్చితంగా మీకు రీఫండ్ అయితే ఇచ్చేస్తారు సో మీరు కంప్లైంట్ చేసిన తర్వాత నైంటీ డేస్ లోపు అయితే వాళ్ళు రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు సో ఐసీఐసీ వాళ్ళు కూడా అంతే విజిట్ లేదా మీరు మన బ్రాంచ్కి కూడా విజిట్ చేయొచ్చు బ్రాంచ్ అయినా విజిట్ చేయొచ్చు లేదా కస్టమర్ కేర్ కన్నా ఫోన్ చేయొచ్చు లేదా ఐసిఐసిఐ బ్యాంక్ డాట్ కామ్ కానీ లేదా డాట్ కామ్ డైరెక్ట్గా సో వెబ్సైట్ని అయితే మనం విజిట్ చేసుకోవచ్చు ఎస్బీఐ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ పిన్ అని డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసిఐసిఐ బ్యాంక్ డాట్ కామ్ అని సో ఇలాంటివి ఏ బ్యాంక్స్ అయితే ఆ బ్యాంక్స్ మీరు ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది యూ కెన్ వెరిఫైన్ ద గూగుల్ అండ్ యూ కెన్ గో టు ద ఫైల్ ఏ కంప్లైంట్ సో అన్నిటికీ కస్టమర్ కేర్ అయితే కంపల్సరీగా ఉంటుంది చాలామంది కంగారు పడుతుంటారు డబ్బులు వెళ్ళిపోయినాయి ఫెయిల్ అయిపోయింది మా డబ్బులు రావని సో అలా అయితే అనుకోవద్దండి కానీ కస్టమర్ కేర్ అనేది కంపల్సరీ కస్టమర్ కేర్ పేర్లోనే ఉంది కదా కస్టమర్ని కేర్ చేసేది సో మనం కస్టమర్స్ అయినప్పుడు వాళ్ళు మనం కేర్ చేస్తారు వాళ్ళు సపరేట్గా ఒక కాల్ సెంటర్ ఉంటుంది మీరు ఫోన్ అయితే చేయొచ్చు తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు సో భీమ్ యూపీ యూపీఐ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇలాంటి వాటికి అయితే వితిన్ సెవెన్ డేస్ వర్కింగ్ డేస్లో వీళ్ళైతే ఇస్తారు వీళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే వీళ్ళు ఇంటర్మీడియేటరీ అనమాట సో బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద కస్టమర్ మనం పేటీఎం యూజ్ చేయడం వల్ల మన అకౌంట్ పేటీఎం వాడు బ్యాంక్ బ్యాంక్తో డీలింగ్ ఉంటుంది అనమాట సో మనం ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల త్రూ పేటీఎం కానీ ఫోన్పే కానీ వీళ్ళు కమిషన్ అయితే వస్తుంది సో గూగుల్ పే అయితే ఎలాంటి అమౌంట్ అయితే డిడక్ట్ చేయదు డైరెక్ట్గా బ్యాంక్స్ ద్వారా బ్యాంక్ సర్వర్స్లోస్ ఉండి కానీ ఫోన్పే కానీ ఏదైనా కూడా సర్వర్ స్లో ఉండి కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ డిలే కావచ్చు ఒకవేళ అక్కడ రిసీవర్ బ్యాంక్ కానీ సెంటర్ బ్యాంక్ కానీ సరిగా రెస్పాండ్ కాకుండా అలాంటి టైమ్స్లో డి అలాంటి టైమ్స్లో అయితే కంపల్సరీగా లేట్ అవుతుంది సో అలాంటివి మీరు ఫైల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ కూడా కస్టమర్ కేర్ అనేది అయితే ఉంటుంది సో చాట్ అనేదాన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినారు ఇప్పుడు ఫోన్పే వాళ్ళు గూగుల్ పే వాళ్ళు స్టిల్ యూ కెన్ ఆల్సో రైస్ త్రూ ఫ్రమ్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం సో ఇంకో రెండు విషయాలు చెప్పాలి సో ఐఆర్టీసీ ద్వారా కానీ బస్ బుక్ అయితే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కానీ సో లేదా రెడ్ బాస్ ఏదైనా ఏ ప్రొవైడర్ నుంచైనా మీరు టికెట్ బుకింగ్ కానీ లేదా సినిమా బుకింగ్ సినిమా టికెట్స్ బుకింగ్ కానీ ఏవైనా చేయండి సో అప్పుడు కూడా కొన్నిసార్లు బుక్ అవుతుంది కానీ అమౌంట్ కట్ అవుతుంది కానీ మనీ అయితే డైరెక్ట్ అయిపోతుంది సో టికెట్ అయితే బుక్ కాదు అలాంటివి కూడా వాళ్ళు రైజ్ చేయొచ్చు మనం సేమ్ కాపీఎస్ఆర్టీసీ కస్టమర్ కేర్ ఉంటుంది ఐఆర్సీటీసీ కస్టమర్ కేర్ ఉంటుంది సో వాళ్ళు ఎఫెక్టివ్గానే పనిచేస్తారు మీరు దయచేసి వాళ్ళని విజిట్ చేసి మీ డబ్బులు మీరు వాపస్ తెచ్చుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ టు యూ